అందరికీ నమస్కారం సార్. నా పేరు ప్రసాద్ ధర్మరెడ్డి. నేను క్రైమ్ 23 సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నాను. తమిళ్లో కుట్రం 23 సినిమాని క్రైమ్ 23గా ఈ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. ప్రభాస్ గారు ఈ సినిమాకి ట్రైలర్ లాంచ్ చేశారు, మంచి స్పందన వచ్చింది. ప్రభాస్ గారు మెచ్చుకున్నారు ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాలో అరుణ్ విజయ్ గారు పోలీసు క్యారెక్టర్ మంచి బాగా చేశారు. మహిమా నంబియార్ హీరోయిన్, అరివేల గన్ వైశాలి డైరెక్టర్ ఇక్కడ తెలుగులో ఎంత బాగా ఆడిందో మీ అందరికీ తెలుసు. అరివేల గన్ వైశాలి ప్రేమ్ డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఆ టేకింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగా చేశారు. నెక్స్ట్ నేను ఈ సినిమాని ఆదరిస్తారని, ఈ సినిమా తెలుగు ఫస్ట్ సినిమా ఇది నాది, ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ అయింది, అక్కడ 14 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సినిమా చూసిన తర్వాతే నేను ఈ సినిమాని ఎలాగైనా మన తెలుగు ప్రేక్షకులకు అందించాలని దృఢ సంకల్పంతో నేను ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మెడికల్లో ఎంత అయితే ఫ్రాడ్ జరుగుతుందో, ఏం జరుగుతుంది అనేది ఇందులో ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. అదంతా మీరు చూసి ఈ సినిమాని మెప్పిస్తారని ఇస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం సార్. ఇప్పుడు నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను సినిమాలు చూస్తూ మన మెగాస్టార్ చిరంజీవి గారు అభిమాని, వీరాభిమాని, ఆయన సినిమాలు చూస్తూ ఈ సినిమా ఇండస్ట్రీకి ఎలాగైనా సరే ఈ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను క్రైమ్ 23 సినిమా, తమిళ్లో కుట్రం 23 సినిమా రిలీజ్ అయ్యి అక్కడ 14 కోట్లు వసూలు చేసి అక్కడ కనక వర్షం కురిపించి ఇప్పుడు తెలుగు తెరకి క్రైమ్ 23 అనే పేరుతో శ్రీ విజయ నరసింహ ఫిల్మ్స్ పతాకంపై నేను రిలీజ్ చేస్తున్నాను, నేను ప్రొడ్యూసర్ని. సో అందులో అరుణ్ విజయ్ గారు మంజుల గారు అబ్బాయి, విజయ్ కుమార్ గారు అబ్బాయి, హీరోయిన్ మహిమా నంబియార్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం వహించి, ఇప్పుడు ప్రొడ్యూస్ మన అరివలగన్ వైశాలి డైరెక్టర్, వైశాలి ఫేమ్ డైరెక్టర్ అరివలగన్ అండి. అరివలగన్ బాగా కథ కనబరిచి బాగా చేయడం జరిగింది. అలాగే ఈ నెల 31 తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి ప్రభాస్ గారు ట్రేజర్ లాంచ్ చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ సార్ ప్రభాస్ గారు. మీరు రిలీజ్ మా సినిమా, మా ఫస్ట్ సినిమానే ప్రభాస్ గారు రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందదాయకం. ప్రభాస్ గారు ట్రేజర్ లాంచ్ చేసిన మరుక్షణం నుంచి మంచి స్పందన వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్లు అయ్యి బాగా రావడం జరిగింది. వాళ్ళు ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే ఏమి, మెగాస్టార్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమాని బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ కాబట్టి అందరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో మీరు ఈ తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమా ఫస్ట్ సినిమాని నన్ను ఆదరిస్తారని, తర్వాత ముందుగా ఏ సినిమా అయినా సరే నేను ప్రొడ్యూస్ చేసుకునే స్తోమత నాకు కలిగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం సార్. అక్కడ తమిళనాడులో క్రైమ్ 23 సినిమాని, విజయ నరసింహ ఫిలిమ్స్ పతాకంపై తెలుగులో క్రైమ్ 23 సినిమాని ఈ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నామండి.